మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు క్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నమ్మకమైనవాడు నమ్మదగినవాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా బిడ్డలారా, నా కుమార్తెలారా, నాతో మీరు సావాసం చేయండి. ఈ లోక అధికారితో మీరు చేసి మీకు కలిగి ఉన్న ఆశీర్వాదాలు మహిమను పోగొట్టుకుని మీ పితరుల నాటి నుండి కూడా ఏం చేస్తారు చెప్పండి? చెడ్డ వాటినే ప్రేమించారు, చెడ్డ తలంపులనే కలిగి ఉన్నారు. కనుక మీరందరూ కూడా ఆ చెడ్డ తలంపులలో నుండి మిమ్ములను నేను నా సావాసములోని పరిపూర్ణమైన సావాసములోని మిమ్మల్ని పిలుస్తున్నాను. కనుక నేను పిలిచి ఉన్నాను. తప్పకుండా నేను పిలిచిన దేవుడు ఎంతో నమ్మకమైన దేవుడు. కనుక మిమ్మలను విడువను, ఎడబాయను. నన్ను నమ్మండి. శ్రమ కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు జీతగాడిలాగా కాకుండా ఏమన్నారు చెప్పండి? నేను ఏమన్నారు చెప్పండి? నేను నా గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలకు సమృద్ధిగా ఉండాలని వాటి కొరకు నేను ప్రాణము పెట్టడానికి లోకానికి వచ్చి ఉన్నాను. మన దేవుడు మంచి కాపరి. గొర్రెలకు తన గొర్రెల్లో ఎవరైతే ఆయన ఈ లోకంలో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, నీ కొరకు వధించబడటానికి, నీ పాపములన్నిటినీ కూడా ఆయన మోయటానికి, ఆ కలువరి శిలువలో నీకు మహిమను ఇవ్వటానికి అమూల్యమైన రక్తము చేత నీవు మరలా తిరిగి పోగొట్టుకున్న నీ మహిమను ఆయన తిరిగి ఆ మహిమ నీకు ఇవ్వటానికి ప్రభు ఈ లోకములో ఎలా వచ్చాడు చెప్పండి? ఆయన మన కొరకు ఏమన్నారు చెప్పండి? వధించబడు గొర్రె పిల్లగా వచ్చాడు. ఎందుకంటే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల మీ పాపాలు మోయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల మీకు మంచి కాపరిగా వచ్చాడు. మీరు నమ్మకము లేకపోయినా మీలో నేను నమ్మదగిన వాడను, నమ్మకముగా నేను మిమ్మలను కాపాడతాను అని ఆయన చెలవిస్తున్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు చూడండి, ఆ 2 తిమోతి 1:13 ఆయన ఏమంటున్నారు చూడండి. 2 తిమోతి 2:13 మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది కూడా ఆయన చేయలేడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వానిగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు ఆయన చెయ్యడు. ఎందుకంటే మనము నమ్మదగిన వారము కాదు. 11 చూడండి, అదే వాక్యం. ఈ మాట నమ్మదగినది ఎలా అనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము, ఆయనను మనము ఎరగకుంటే ఆయన కూడా ఎరగడు. ఈ మాట నమ్మదగినది ఎలా అనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమై ఉన్నామా, ఆయనతో కూడా బ్రతుకుతాం. మనం బాప్తీసం పొందినప్పుడు ప్రభువా
మేము ఈ లోకములో శరీరానుసారమైన స్వభావాలలో ఈ లోక సంబంధమైన ఆలోచనలలో మా సొంత ఆలోచన ఏదీ లేదయ్యా. నీ కొరకే మేము బ్రతుకుతాం, నీవు ఏది చెబితే అది చేస్తాం, నీవు ఎటు వెళ్ళమంటే అటు వెళతాం. కనుక మా ఎడల నీవు నమ్మకమైన దేవుడు అని మేము రూఢి చేసుకున్నాం. రూఢి చేసుకుని నీతో పాటు జీవించటానికి మేము తీర్మానము చేసుకున్నాం. బాప్తిస్మం అంటే ఏంటి చెప్పండి? దేవునితో కలిసి జీవించుట, దేవునితో కలిసి నడుచుట. మన సొంత మార్గాలు, సొంత ఆలోచనలు మనకు ఉండకూడదు. ఇక మనము సునీతి మార్గాలు విడిచిపెట్టాలి. ఆయన ఏమంటున్నాడు చెప్పండి? ఇశ్రాయేలీయులను దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు ఓరకనే నిలబడి చూడండి, యెహోవా మీ శత్రువులతో ఆయన యుద్ధము చేస్తాడు. ఆయన ఏది చెబుతున్నాడో మీరు అది చేయండి, మీరు ఓరకనే నిలబడి చూడండి. ఇక ఎన్నడూ మిమ్ములను బాధ పెట్టే ఐగుప్తీయులు ఇక ఎన్నడూ కూడా మీరు ఇక చూడాలన్నా చూడరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇప్పుడు వరకు మీరు వారిని తరుముతున్నారని, వారు మా వెనకాలే ఉన్నారని, మాకు సముద్రం అడ్డుగా ఉన్నదని, మేము ఇక ఏమి చేస్తామని మీరు నిరుత్సాహంతో ఉన్నారేమో. కనుక ఆ ఐగుప్తీయులను ఇక మరలా మీరు ఎన్నడూ చూడనే చూడరు. కనుక మీరేం చేయాలి చెప్పండి? మీరు ఓరకని యెహోవా కలగచేయు రక్షణ మీరు నిలబడి చూడండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అది దేవునితో జీవించే మార్గం. దేవుడు ఏది చెప్పాడో ఆ మాట మీద మీకు విశ్వాసం అనేది ఉంటే వారేం చేశారు చెప్పండి? అప్పుడు వారు నిలబడిపోయారు దేవుని మాటను బట్టి. నిలబడిపోయినప్పుడు సముద్రము రెండు పాయలుగా చెల్లింది. సముద్ర మార్గము గుండా ఆరిన నేల మీద వారు వెళ్ళారు. సముద్ర అగాధములో దేవుడు ఏం చేశారు చెప్పండి? ఐగుప్తీయులను, ఆ ఐగుప్తీయులను సముద్రములో కప్పివేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరలా వారికి ఐగుప్తీయులు వారిని శోధించిన ఆ శత్రువులు వారికి కనబడనే కనబడలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, మీరు నమ్మదగని వారైనను ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? మీ పక్షాన నమ్మకము కలిగిన దేవుడు అయినా సరే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మలను విడవను, ఎడబాయను. కనుక మీ విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు నేను బలపరుస్తా, కానీ మీరు ఈ లోక సావాసం మీకు వద్దు, ఈ లోక స్నేహము దేవునికి వైరమని తెలియదా? ఈ లోక ధనయామోహాలు, ఈ లోకములో రక్త సంబంధికులే మనలను పిలుస్తూ ఉంటారు. యేసు ప్రభు దగ్గరకు ఆయన మరి ఎంతగానో ఆత్మల భారము కలిగి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన తల్లియు ఆయన సహోదరులు వచ్చారు. వచ్చి, అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చారయ్యా, వారితో ఏమని చెప్పమంటారు అని అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నా తల్లి ఎవరు, నా సహోదరి ఎవరు? నా తండ్రి వాక్యమును విని గైకొనిన వారే నా తల్లి నా తండ్రి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నా తండ్రి ఏ నా తండ్రి చిత్తమును నేను నెరవేర్చగొచ్చాను. నెరవేర్చటానికి ఆయన మాటలు మీతో తెలియపరుస్తానికి, పరలోక రాజ్య విషయాలను మీకు బయలుపరుస్తానికి నేను వచ్చాను. కనుక నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు? నా తండ్రి మాటను విని నడిచిన వారే వారే నాకు సహోదరులు, తల్లి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని చిత్తం మనలో జరగాలి అంటే మనము దేవుని యొక్క సావాసములో నిలబడాలి. అందుకే యోహాను సువార్తలో 15:13 చూడండి, 15 యోహాను సువార్త. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువ కలిగిన ప్రేమ కలిగిన వాడు ఎవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు
చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉన్నారు. మీరు నాకు స్నేహితులై ఉన్నారు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలువక ఇక నేను మిమ్మలను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. స్నేహితులని నేను పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ తెలియజేసితిని నా తండ్రి ఏది మాట్లాడుతున్నాడో ఆ సంగతులే మీకు నేను తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారు ఎవరు చెప్పండి? దేవుని యొక్క కుమారుడు. మనం ఏమనుకుంటాం చెప్పండి? విశ్వాస సంఘములో పెయిత్ టెంపుల్ సభ్యులు మేము ఏదైనా మాట్లాడతాం అంటానికి లేదు. దేవుడు మీకు ఏది బయలుపరుస్తున్నాడో ఆ సంగతులనే చేయండి. ఆ సంగతులలో మీరు నడుచుకోనండి. బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు నడుచుకోండి. కనుక ఇక్కడ అమ్మగారయ్య గారు ప్రార్థన మీ కొరకు చేస్తున్నారండి, మాతో చెప్పి ఉన్నారు అంటే మీకు ఒకవేళ అంత శక్తి లేనప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం, మాకు అప్పగిచ్చారు, మేము దేవుడికి అప్పగిస్తాం, ప్రభువా ఈ బిడ్డ ప్రయాణంలో అలాగే వెళుతున్నారు, వారికి నీ కాపుదల ఉంచాయా అని మేము ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ దైవ సేవకుల ప్రార్థన మీకు ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీరు మాతో చెప్పి వెళ్ళినందుకు అది నష్టమేమి జరగదు, కానీ లాభమే. కానీ కొన్ని విషయాలలో మీరు నమ్మదగని పనులు చేస్తున్నారు చూడండి, అప్పుడు మీరు ఎంతో నష్టపోతారు. ఎందుకంటే దేవుడికి ఇచ్చిన మాటలను తప్పి మీరు దేవుని యొక్క ఆ నిబంధనను తోసివేసినప్పుడు ఆయన ఆజ్ఞలు ఏమన్నారు చెప్పండి? అక్కడ నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉన్నారు. కనుక తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడూ లేడు. నేను మీకు వేటిని ఆజ్ఞాపించానో వాటిని మీరు చేస్తే నాకు స్నేహితులుగా ఉన్నారు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని నేను పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ కూడా మీకు నేను తెలియచేస్తున్నాను. కనుక నా తండ్రి మీకు తెలియజేస్తున్నాడు, నా తండ్రి ఆజ్ఞలన్నిటినీ మీకు తెలియజేస్తున్నాను. కనుక అబ్రహాము స్నేహితుడు, అలాగే మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడని ఎలా పేరు పొందారు అంటే అనుదినము దేవుని మాటను వారు అనుసరించి నడిచారు, దేవుని ఆజ్ఞల కొరకు వారు నడిచారు. మీకు తెలియదు కానీ నేను కొన్ని విషయాల్లో మరి సమాధానము గారిని ఒక ఆమంది అత్తులూరు వారి పాలెం తెనాలి దగ్గర అక్కడికి వెళ్ళేటప్పుడు ఒకసారి మేము ప్రార్థనలో ఆమెకి దేవుడు ఆమె ఇంటికి ప్రార్థనలో ఈరోజు ఆమె ఇంటికి వెళ్ళమని తెలియపరిచారు. ఆమె కూడా మాతో పాటు ఉపాసాల్లో ఉంది. ఆమె ఇంటికి వెళ్తున్నాం. వెళుతూ ఉండగా ఆ మార్గంలో మేము బస్సు దిగి నడుస్తూ కొంత దూరం వెళ్తూ ఉంటే నేను వెళ్తాను, ఆ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం కట్ట మీద. వెళుతూ ఉండగా నాకు దేవుని స్వరం వినపడుతుంది. ఇక్కడ ఒక సున్నము కొట్టిన సమాధి లాంటి మనిషి ఉన్నాడు, సున్నము కొట్టిన సమాధి లాంటి మనిషి ఉన్నాడు అని స్వరం వినపడుతుంది. అయ్యబట్టి ఇక్కడ ఎవరో ఉన్నారంట పేషెంటు అన్నట్టుగా మేము ఆగాం. ఇక్కడ ఎవరయ్యా, మనకెవరో తెలుసు అని అనుకుంటున్నాం మేము. అనుకోనండి, అక్కడ ఒక ఆమె తన భర్త మరణ పరిస్థితిలో కడుపంతా ఊపిపోయింది పొట్ట. ఆ ఊపిపోయి డాక్టర్ గారి కోసం ఆ లోపల నుంచి పరిగెట్టుకుంటూ వస్తుంది. డాక్టర్ గారు రండి అంటుంది. నేను డాక్టర్ని ఏంటమ్మా, నేను డాక్టర్ని కాదన్నా. లేదయ్యా, మీరు డాక్టర్ గారి, నా భర్త చచ్చిపోయే చావు బతుకుల్లో ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఏదో ఒకటి చేయండి అయ్యా అనేప్పటికీ మాకు ఎమ్మటే నాకు ఆలోచన వచ్చింది, ప్రభువా ఈ మనిషి గురించేనా మీరు చెప్పేది అనుకుని తక్షణమే యేసు రక్తం తెమ్మని చెప్పి ప్రార్థన చేసి అతనికి ఇచ్చాము.
ఇచ్చి మేము వెళ్ళి అక్కడ ఒక 2-3 గంటలు అక్కడ ప్రార్థన, 3 గంటలు అక్కడ ఉండి మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆ మనిషి లేచాడు, మరలా పొలం వెళ్ళిపోయాడు. అది ఎలా ఉన్నాడంటే అది చాలా ఆశ్చర్యంగా జరిగింది. కనుక దేవుడు కొన్ని విషయాల్లో మనకు ఆయన మాట అయినవారిగా ఉన్నప్పుడు ఆయన స్వరముతో మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగున దేవుని ఆజ్ఞలు మన యందు ఉన్నప్పుడు, మనం నడిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను నన్ను ఎలా వాడుకోవాలా అని చెప్పి ఆయన మాట ప్రకారముగా ఆయన నీకు చేసిన మేళ్లను బట్టి ఆ సాక్ష్యాన్ని మరుగు చేయక అనేకులు ఎదుట నీ సాక్ష్యాన్ని మహిమార్థముగా మార్చాలని ఆయన ఆలోచన కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో మనం అనేక విషయాల్లో ఆయన మాట కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి, ఆయన మాట మీద నిలబడేవారిగా ఉండాలి. ఈ లోకములో మన విశ్వాసాన్ని చెడగొట్టి అనేక ఆలోచనలు సాతాను తన యొక్క అనుచరులను తీసుకురావచ్చు. ఈ లోకంలో దేవుని చేత ఏర్పాటు కలిగిన మనుషులను ఏం చేస్తున్నాడు చెప్పండి? సాతాను వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? విశ్వాసములో నుండి చెడగొట్టేవాడు. సాతాను ఏం చేస్తాడు చెప్పండి? రక్త సంబంధికుల ద్వారా, స్నేహితుల ద్వారా, అలాగే మనకు ఎంతో దూరముగా ఉన్న వారి ద్వారా వచ్చి ఆ క్షణము మనలో ఉన్న విశ్వాసాన్ని పాడు చేయడానికి తప్పు మార్గంలో లాక్కెళ్తూ ఉంటాడు. కనుక అలాంటప్పుడు నీవు గ్రహించవలసింది, దేవుని చిత్తము నీవు ఎప్పుడు ఎరిగి ఉంటే ఎప్పుడు కూడా నీవు తొట్టిరెళ్ళనే తొట్టిరెళ్ళవు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే దేవుడు అంటున్నాడు, నేను నన్ను ఈరోజు మిమ్మల్ని అందరినీ నా స్నేహితులుగా చేసుకోవడానికి నేను మిమ్మలను పిలుస్తున్నాను, ఇది మీరు నమ్మండి. మిమ్మలను నమ్మండి. మీరు నమ్మకం లేకపోయినా నేను మాత్రం మీ ఎడల ఎలా ఉన్నాను చెప్పండి? నమ్మకము కలిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవునికి వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. కూడి ఉన్న సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మీనాక్షి అండి. మేము ఇక్కడ 2017లో వచ్చామండి ఇక్కడికి. మామూలుగా మా అక్క వాళ్ళని చూడాలి, మాట్లాడాలి అన్నట్టు అక్క వాళ్ళు వస్తుంటే వాళ్ళ కోసం వచ్చేటోళ్ళమండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కార్యాలంటే నిజంగా మా జీవితంలో ఊహించినంత రీతిగా పొందుకున్నామండి. ఎలా అంటే ఇక్కడికి వస్తున్న సమయంలో అయ్యగారు కొంచెం మాతో కొంచెం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాట్లాడుతూ కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు. అప్పట్లో అయ్యగారు చెప్పారు, మీకు శోధన వస్తుందమ్మా, 21 రోజులు ఫాస్టింగ్ ఉండండి, ఈ సన్నిధిలో ఉండండి అని చెప్పారు. కానీ మేమేంటంటే నెగ్లెక్ట్ చేసాము సన్నిధికి రాకుండా. మా జాబులని, నాన్న పనికి వెళ్ళిపోవడం, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి చాలా నెగ్లెక్ట్ చేసాము. నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఉపవాస ప్రార్థనలు, 24 గంటల ఉపవాస ప్రార్థనలు అలా జరిగినప్పుడు కూడా రావడానికి వచ్చామే కానీ కుటుంబం మొత్తం వచ్చేవాళ్ళం కాదు. 2-3 వచ్చేటవాళ్ళము, మిగతా వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మా నాన్నకి యాక్సిడెంట్ అయిందండి. ఎలా అంటే అనుకోని రీతిలో ఆయన ఎలా దిక్కుతోచిన స్థితిలో రోడ్డు మీద పడిపోయి కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి లారీ డాష్ ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డాడండి. ఆ సమయంలో మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా తెలియని స్థితి అండి. మాకంటూ ఇక్కడ ఎవరూ లేరు. మాది ఈ ఊరు కాదండి, మాది చిన్నంపేట. మేము ఇక్కడ ఉంటున్నాము, సన్నిధికి వస్తున్నాము, ఈ వేరే పనులు చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నాము. అలాంటిది మాకు ఇక్కడ ఎవరూ లేరండి. ఫస్ట్ ఆత్మీయ తల్లిదండ్రులకి ఫోన్ చేసి, అమ్మ ఎక్కడికి వెళ్ళాలమ్మా, వేరే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే చాలా హాస్పిటల్లో అయితే చూపించారు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కదండి. ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యశ్రీ లేదంటున్నారు. మాకేమో డబ్బులు లేవు చేతిలో, ఎలా చేయించాలో తెలిసేది కాదు. ఇంకా మా ఊర్లోనే, మేముండే ఊర్లోనే వాళ్ళు పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చి ఆరోగ్యశ్రీకి వాటి అన్నిటికీ అప్లై చేశారండి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, హాస్పిటల్ వాళ్ళు ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పిన వాళ్ళు మాకెళ్ళి పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చేసరికి ఆరోగ్యశ్రీ ఉందండి, నేను చేస్తాను అనేసి వాళ్ళు మాట ఇచ్చారండి. ఆరోగ్యశ్రీ ఉందనేసి జాయిన్ అయిన తర్వాత ఒక్క సర్జరీయే చేశారండి. ఒక్క సర్జరీనే ఆరోగ్యశ్రీలో చేశారు. మిగతా అన్ని
మనీ కట్టాల్సి వచ్చిందండి. అలా కట్టి కూడా వాళ్ళు ఆపరేషన్ సరిగా చేయకపోవడం, నాన్నకి డే బై డే ప్రతిరోజు రోజుకొకరి రోజిడిచి రోజు ఆపరేషన్ చేయడం, సర్జరీస్ చేయడం, అలా నాన్న చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళండి. అట్లా సిచ్యువేషన్లో నా అమ్మగారికి ఫోన్ చేసి మళ్ళీ, అమ్మ ఇదమ్మా మా సిచ్యువేషన్ ఏమీ తగ్గట్లేదమ్మా, నాన్న చూస్తే బాగా కృంగిపోతున్నాడమ్మా అంటే పిన్నమ్మనేని హాస్పిటల్కి జాయిన్ చేశారండి. అక్కడికి వెళ్ళిన 2 రోజుల్లోనే కాల్ తీసేసి సర్జరీ చేశారండి. అలా చాలా అయితే చాలా బాధపడ్డామండి. ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లో మ్యాక్సిమం ఒక 1 మంత్ అలానే ఉంచారండి. తగ్గకపోయినా కానీ మేము చూస్తాము, మేము ట్రీట్మెంట్ చేస్తాము అనేసి అక్కడే 1 మంత్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కాలంతా బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారండి. చాలా వాసన రావడం, చాలా ఇబ్బంది పడ్డారండి. ఆ కాల్ తీసేటప్పుడు ఆ డాక్టర్ కూడా అన్నాడు, కాల్లో పురుగులు పట్టేశాయి, చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే డేకి వచ్చేసి ఒక ఇంజెక్షన్ చేయాలి, ఆ ఇంజెక్షన్ వచ్చేసి 10,000 అని చెప్పారండి. ఒక ఇంజెక్షన్ వచ్చేసి 10,000 వారం రోజులు చేయాలని చెప్పారండి. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మగారికి చెప్పి, అమ్మ 10,000 అంటమ్మా, 6 రోజులు అంటే 60,000 ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా అని అమ్మగారికి ఫోన్ చేసి చెప్పామండి. అమ్మగారు ప్రార్థన చేసి, ఏం కాదమ్మా చేయించండి అమ్మా అనేవాళ్ళం. అయ్యగారు అమ్మగారు చాలా ఆదరించి, ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినా ప్రతి హాస్పిటల్కి వచ్చి ఆదరించేవాళ్ళు. మేమున్నామమ్మా మీకేం కాదు అని సంఘం ఆదరించింది, ఆత్మీయ తల్లిదండ్రులు ఆదరించారండి. వారం రోజులు చేయాలన్న ఇంజెక్షను 3 రోజుల్లోనే తగ్గిపోయిందండి. మిస్ ఏసయ్య, మేము ఇక్కడ మాకైతే డబ్బులు లేవు, మేమైతే ఎవరిని అడిగే స్థితి కూడా లేదు, మాకెవరు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. 6 రోజులు ఇంజెక్షన్ అంటే మాకు ఇక్కడే 60,000 దగ్గర 1,00,000 రూపాయలు అయిపోతున్నాయి. నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటామయ్యా, మేము గొప్ప సన్నిధిలో ఉంటున్నామయ్యా అనేసి చాలా అయితే చాలా మొర పెట్టుకున్నామండి. తర్వాత రోజుకి వాళ్ళు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి 3 రోజులు చాలండి అనేసి 3 రోజులు చేశారండి. అలా తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశామండి. అదే టైంలో నేను రక్షణ పొందడం, అక్క డెలివరీ టైము, ఆదరించే వాళ్ళు లేరు, ఆత్మీయ తల్లిదండ్రులు సన్నిధి మేము ఉన్నామమ్మా మీ అక్కను కూడా మేము చూసుకుంటామని ఆహారం పెట్టి ఎంతో ఆదరించారండి. మా అనుకున్న వాళ్ళు మాకు ఎవరు రాలేదండి, ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా ఎవరు రాలేదండి. అందరూ వచ్చి చూసి వెళ్ళారే కానీ మేమున్నామని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఈ క్షణంలో మేము ఈ సన్నిధిలో ఉండకపోతే మా జీవితాలు వ్యర్థమైపోయి ఈ పాటికి మృతుల సంఖ్యలో ఉండేవాళ్ళం అనుకున్నామండి. అప్పటి నుంచి ఒక్కటే తీర్మానం తీసుకున్నామండి, బ్రతికితే ఈ సన్నిధిలోనే సాక్షులుగా బ్రతకాలి కానీ మళ్ళీ వేరే సన్నిధికి వెళ్ళకూడదని తీర్మానం తీసుకున్నామండి. అప్పటి నుంచి ఇదే సన్నిధికి నడుస్తున్నాం కానీ మళ్ళీ వేరే సన్నిధికి వెళ్ళలేదండి. కరోనా సమయంలో కూడా అందరూ ఇంట్లో ఉన్నా కానీ, కానీ అందరికన్నా ఎక్కువగా మమ్మల్ని దేవుడు ఆదరించాడండి. ఎలా అంటే నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని కాదు, అమ్మ డ్యూటీకి వెళ్ళేది కాదు, అన్నయ్య అందరూ ఇంట్లో ఉండేవాళ్ళం. కానీ అనుకోని రీతిలో చాలా విధాలుగా రూమ్ రెంట్ కట్టడానికి కానీ, తినడానికి కానీ, కూరగాయలు కానీ, ప్రతీది అమ్మగారులు ఎంతలా అంటే నిజంగా మా కన్న తల్లిదండ్రులు మమ్మల్ని అలా చూస్తారో లేదైతే మాకు తెలియదండి. ఆఖరికి రూమ్ రెంట్లు కరెంటు బిల్లులు కూడా కట్టారండి. ఇంత చేసిన ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఏమీ చిరుణం తీర్చుకోలేమండి. తర్వాత నా వివాహ విషయంలో కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డామండి. గత 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు కానీ ఏది సెట్ కాకపోవడం. అమ్మగారు వాళ్ళు చాలా అంటే చాలా బాధపడేవాళ్ళు, ఏంటమ్మా వెనక్కి వెళ్ళిపోతుంది, అమ్మ ఇంకా లేట్ అవుతుందంటే నీకు నిజంగా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడమ్మా అనేసి ఎంతలా ప్రార్థించేవాళ్ళు. ప్రతి దినము నాకు వివాహం గురించి ఎంతలా ప్రార్థించేవాళ్ళునండి. ఇట్లా 2 సంబంధాలు ఆగిపోయాయండి. ఇట్లా ఆగిపోయినప్పుడు కూడా అమ్మగారు ఎలా ధైర్యపరిచారంటే, మేమున్నామమ్మా, వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, రేపటి రోజు మంచి సంబంధాలు వస్తాయి, నీ దేవుడు ఎక్కడో మేలు దాచిపెట్టున్నాడని చాలా ఆదరించారండి. లాస్ట్ టైం ఒక సంబంధం చెడిపోయినప్పుడైతే మా కుటుంబం ఇంకా ఆఖరి స్థితిలోకి వెళ్ళిపోయామండి. మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు, నీకు మరణమే అనుకుని బ్రతుకుతున్నామండి. అలాంటి టైంలో అమ్మగారు ఫోన్ చేసి, అమ్మ మీరు అక్కడ ఉండొద్దు, ఒక్క గంటలో మీరు అక్కడ బయలుదేరేసి వచ్చేయండి, మీరు అక్కడ ఉండొద్దని ఫోన్ చేసి, ప్రతి క్షణం ఫోన్ చేసి బయలుదేరేంత వరకు ఫోన్ చేసి వచ్చేయండమ్మా అని చాలా ఆదరించారండి. ఆ వచ్చిన ఆ రోజు నైట్ ఒక వాక్యం నన్ను చాలా బలపరిచిందండి.
నువ్వెక్కడైతే తలదించావో అదే ప్లేస్లో అదే స్థలంలో నీ తల ఎత్తుతాను, అదే స్థలంలో నేను భోజనాన్ని సిద్ధపరుస్తానని వాక్యం ద్వారా అయ్యగారినతో మాట్లాడాడని. ఆ అయ్యగారు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వాక్యం ఇన్నిసార్లు నన్ను గద్దిస్తుంది అంటే దేవుడు నా యందు చాలా తలంతులు, గొప్ప తలంతు దాచిపెట్టున్నారని నేను చాలా ఆశపడ్డానండి. అదే సమయంలో దీని సంబంధం రావడం, దీన్ని మేము కొంచెం వెయిట్ అండ్ లిస్ట్లో పెట్టడం, చాలా వెయిట్ చేసామండి, చాలా వెయిట్ చేసాం. కానీ ఎందుకు వెయిట్ చేసాము మాకైతే తెలీదు. ఫస్ట్ తన సంబంధమే వచ్చింది. అంతకుముందు చెడిపోయిన సంబంధం కూడా వీళ్ళ ఊర్లోనే, వీళ్ళ ఇంటి పక్కనే, ఆ ఇంటి పక్కన సంబంధమే ఎంగేజ్మెంట్ వచ్చిన ఎంగేజ్మెంట్ దాకా వచ్చి చెడిపోయిందండి. ఆ సంబంధం చెడిపోయిన తర్వాతనే చాలా వేదనలో వెళ్ళిపోయామండి. చాలా బాధ, దుఃఖము, ఆదరించే వాళ్ళు లేరు. ఆ టైంలోనే వాక్యం నాతో మాట్లాడింది, అక్కడే భోజనాన్ని సిద్ధపరుస్తానని. అదే సమయంలో ఈయన సంబంధం రావడం, మమ్మల్ని విడిచిపెట్టి ఈ సంబంధం వద్దు అనుకున్న వాళ్ళ మధ్యలోనే దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు, గొప్ప కార్యాన్ని జరిగించాడు, అదే ప్లేస్లో వివాహాన్ని జరిగించాడండి. ఇది దేవుని గొప్ప వాగ్దానం అని నమ్ముచున్నానండి. అలాగే చాలా వాగ్దానాలు మా జీవితాల్లో ఇచ్చి నూతన కార్యాలు జరిగించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టాడండి. మేమైతే ఆస్తులు అందరం ఏం అడుకోలేదండి, ప్రార్థన పనులు అయితే చాలు అనుకున్నామండి. ఆస్తులు తినేది కాదు, అందాలు తినేవి కాదండి, ప్రార్థన ఉంటే చాలు, నా సన్నిధికి నేను నడవాలని ఆశపడేదానండి. ఆత్మీయ తల్లిదండ్రులు నా పెళ్ళి అనగానే అమ్మ వెళ్ళిపోతున్నావా అన్న మాట ఒక మాట నాకు ఎలా అనిపిస్తుంది అంటే నన్ను కూడా గుర్తిస్తున్నారు ఆత్మీయ తల్లిదండ్రులు అనే ఒక బాధ, నేను అనేదాన్ని ఒక సన్నిధిలో ఉన్నానా అని ఒక బాధ, ఈ సన్నిధిని నేను విడిచిపెడితే నా జీవితం ఏమైపోయిందని ప్రతిరోజు ఏడ్చేదానండి. నాకు పెళ్ళొద్దు ఏమొద్దు, నేను ఈ సన్నిధిలోనే నిలబడతానని బాధపడుతూ ఉండేదానండి. అలాంటి సమయంలో దేవుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా తిను కూడా ఈ సన్నిధికి నడవాలని ఆశపడుతున్నారు. మేమిద్దరం కూడా ఇదే సన్నిధిలో నడవాలని ఆశపడుతున్నామండి. ప్రతిరోజు మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా ఈ సన్నిధిలో నడిచి ఈ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబడాలని, ఈ సన్నిధిలో పరిచర్యలో శువార్తలో కూడా వాడబడే బిడలుగా మమ్మల్ని వాడుకోవాలని, ప్రతి ఒక్కరు మా కొరకు ప్రార్థించాలని హృదయపూర్వకంగా అడుగుతున్నానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక.